Welcome back, CBI Maji Director Lakshmi Narayana garu mantho paatu unnaru. Lakshmi Narayana garu, ikkada Section 50 PMLA Act kinda notice licharu BRS MLC Kavithaku. Asalu enti act enti, deeni proceedings ela untayi asalu? Prevention of Money Laundering Act annadi entante basic ga mana deshamlo aneka mandi aneka neralu chesi దాని ద్వారా ఆర్థికంగా లాభం పొంది ఆ ఆర్థికంగా లాభం పొందిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు బ్లాక్ మనీ ఇదంతా కూడా మీకు బ్యాంక్ అకౌంట్స్లోనూ వీటిలోనూ ఎక్కడ ఉండదు ఇదంతా కూడా బ్లాక్ మనీ అంటారు దీన్ని కాబట్టి క్యాష్ రూపంలో ఉంటుంది సో ఈ క్యాష్ రూపంలో ఉన్న బ్లాక్ మనీని వాళ్ళు అనేక విధాలుగా వైట్గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తారు దీన్నే మనీ లాండరింగ్ అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా షర్టు దీని మీద బ్లాక్గా తయారవుతే నా షర్టు నేను లాండరీలో వేస్తాను ఆర్ వాషింగ్ మెషిన్లో వేస్తాను కాబట్టి వాషింగ్ మెషిన్ వాడు కానీ లాండ్రీలో ఏం చేస్తారంటే దీనిలో ఉన్న మరకంతా తీసేసి దాన్ని మంచి షర్ట్గా చూపిస్తారు దీన్నే లాండరింగ్ అంటారు అంటే బ్లాక్ను వైట్గా మార్చడం అన్నదే లాండరింగ్ అదే మనీ లాండరింగ్ ఆ సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనే చట్టం తీసుకురాబడింది ఇందులో బేసిక్గా ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఇందులో ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇందులో చాలా విషయాలు ఏవైతే ఉంటాయో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు సిఆర్పిసిలో ఉన్న అనేక ప్రొవిజన్స్ వర్తిస్తాయి కానీ అదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు పిఎంఎల్ఏ కింద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దాంట్లో అనేక డిఫరెన్స్ ఉంటుంది ఆ ఇన్వెస్టిగేషన్కి ఇన్వెస్టిగేషన్ ఇందులో ఏంటంటే వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళలో వీళ్ళు సంతకాలు చేయాల్సి ఉంటుంది తర్వాత ప్రాపర్టీ అటాచ్ చేయాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఉన్న అధికారులు ప్రాపర్టీని అటాచ్ చేయవచ్చు తర్వాత ఏంటంటే సెక్షన్ 45 పిఎంఎల్ఏ మీరు చూసుకుంటే అందులో మిగతా సిబిఐ కేసుల్లో ఎప్పుడైనా డైరెక్ట్గా బెయిల్ మూవ్ చేయడానికి అవకాశం ఉంది కానీ పిఎంఎల్ఏ చట్టం సెక్షన్ 45లో ఏంటంటే ఎవరైనా బెయిల్కి అప్లికేషన్ వేస్తే అందులో రెండు టెస్టులు చేయాలి మొదటిది వచ్చేసి ఈడీకి సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో వారిని వారి ఒపీనియన్ తీసుకోవాలి రెండు ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటరు యాంటిసిపేటరీ బెయిల్ కానీ ఇవ్వద్దన్న తర్వాత కోర్టు వారికి సంబంధించిన ఛార్జెస్ కానీ వారికి సంబంధించిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్లకు వర్తించవు తర్వాత వాళ్లకు బెయిల్ ఇస్తే బెయిల్ కాలంలో వాళ్ళు ఎటువంటి అఫెన్సెస్ చేయరు అన్న సాటిస్ఫాక్షన్ కానీ సంతృప్తికి కానీ వస్తే అప్పుడు మాత్రమే బెయిల్ శాంక్షన్ చేయాలి అని చెప్పి సెక్షన్ 45 ఆఫ్ పిఎంఎల్ఏ యాక్ట్ చెప్తుంది యాక్చువల్గా మీరు చూసుకుంటే ఒక 3 జడ్జ్ బెంచెస్ కన్వీల్కర్ గారు మహేశ్వరి గారు తర్వాత సిటి రవికుమార్ గారు ఉన్న 3 జడ్జ్ బెంచ్ ఒకటి 545 పేజీల జడ్జిమెంట్ వాళ్ళు 2022 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది ఎందుకంటే సుమారుగా 261 అప్లికేషన్లు సుప్రీంకోర్టులో వేయడం జరిగింది అంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో పిఎంఎల్ఏ ఇది రాజ్యాంగబద్ధం కాదు ఇది ఇట్ ఈస్ నాట్ డ్యూ ప్రాసెస్ అని వేస్తే వాళ్ళు ఒక 541 పేజ్ జడ్జిమెంట్ ఇచ్చారు అందులో పిఎంఎల్ఏ చట్టం అన్నది ఒక స్పెషల్ చట్టం ఒక యునీక్ చట్టం ఎందుకంటే మన దేశంలో జరుగుతున్న మనీ లాండరింగ్ను నిరోధించాలంటే ఇటువంటి కఠినతరమైన చట్టం కావాలి అని వాళ్ళ జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది అందులో సెక్షన్ 45లో కూడా వాళ్ళు అనడం ఏంటంటే ఈ ట్విన్ టెస్ట్ గనక అప్లై చేస్తే ఆ ట్విన్ టెస్ట్లో గనక ఎవరైతే పిటిషనర్ కోర్టుకు వెళతారో కోర్టు ఈ ట్విన్ టెస్ట్ అప్లై చేసిన తర్వాత వాళ్లకు అనిపిస్తే అప్పుడు వాళ్లకు బెయిల్ ఇవ్వచ్చు అన్నది చెప్పింది కాబట్టి సిబిఐ కేసుల్లో బెయిల్ రావడం ఈడీ కేసుల్లో బెయిల్ రావడం అన్నది 2 డిఫరెంట్ ఫుటింగ్స్ మీద జరుగుతుందన్నది మనం గమనించాల్సిన అంశం అండి లక్ష్మీనారాయణ గారు చాలా గమ్మత్తైన విషయం ఏమిటంటే ఈడీ ఒక పక్క సిబిఐ ఒక పక్క అంటే సిబిఐ విచారణకు నోటీసులు ఇస్తుంది విచారణకు హాజరవుతారు అది 29 సార్లు కావచ్చు 30 సార్లు కావచ్చు అలాగే ఈడీ పిలుస్తుంది ఒకవేళ సిబిఐ బెయిల్ ఇస్తే మళ్ళీ ఈడీ మళ్ళీ విచారణకు పిలుస్తుంది అంటే ఎలా చూడాలి అసలు అంటే దర్యాప్తు సంస్థలు కేవలం అపోజిషన్ పార్టీస్ని టార్గెట్ చేస్తున్నాయి అనుకోవచ్చా ఎన్నిసార్లైనా ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఒక కేసులో పిలిచి విచారించే హక్కు ఉంటుందా ఏం లేదు అందులో మనకేంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు కొత్త కొత్త విషయాలు బయటపడతాయి సపోజ్ ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేసి నన్ను 4 రోజుల తర్వాత ఇంకొక కొత్త విషయం నాకు తెలుస్తుంది సో ఆ కొత్త విషయం తెలిసినప్పుడు మళ్ళీ వీళ్ళని పిలిచే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి ఇన్నిసార్లే పిలవాలి ఇన్నిసార్లే మీరు పిలవడానికి లేదు అన్నది అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఎక్కడా ఉండవు
మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ని మళ్ళా వాళ్లకు కన్ఫ్రాంట్ చేసి మన దగ్గర ఉన్న దానిలో విచారించడానికి అవకాశం ఉన్నప్పుడల్లా కూడా పిలిచే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అవుతారో అప్పుడు ఈ విధంగా ప్రతిపక్షాలు పాలక పక్షాలు ఒకరి మీద ఒకరు ఈ విధంగా ఆరోపణలు చేసుకోవడం అన్నది సహజంగానే రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు కేసెస్లో ఇన్వాల్వ్ అవుతే ఇది చేసుకోవడం కరెక్టే. ఒక్కొక్కసారి అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక స్టాండ్ తీసుకుంటారు, అదే పార్టీ రూలింగ్ పార్టీ అయితే ఆ టైంలో వేరే విధంగా వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. సో ఈ విధంగా రాజకీయ పార్టీల వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు రాజకీయ పక్షాలు తీసుకునే స్టాండు వాళ్ళు ఎక్కడ ఉన్నాము ఏ పొజిషన్లో కూర్చున్నాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట.